చిన్ని చిన్ని, నీకు విధ చూపిస్తానా? మా అమ్మ ధనరాశులు ఖజానా. నిన్నే నిన్నే ఏమిటి కన్నీళ్ళు? మా అమ్మ ఏమన్నా అందా? ఏమన్నదండి? మరి ఓహో, నేనే జ్ఞాపకం వచ్చాడా? అవునండి, చిన్నప్పటి నుండి అన్నే నీ వదిలి వదిలిపెట్టి ఉండలేదు. అన్నీ ఎంతో గారాభంగా చూసేవాడు, ఎంతలా చేసినా కన్న తల్లే చూసే రోజున. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారో ఏమో. జానకి, భార్యను అవమానించి బాధించడం భావ్యం కాదన్న, అది తప్ప. అన్నగా నాకా మాత్రం బాధ్యత లేదు. ఇంత మాత్రానికే తమ్ముడు నన్ను ఇంతగా శిక్షించాలా? చిత్రవధ చేయాలా చెప్పు. తరతరాలుగా కలిసి ఉంటున్న ఇల్లు ఇప్పుడు నా మూలంగా వేరుపడిపోయిందే. నేను చేసింది తప్ప జానకి. చెప్పు జానకి, నువ్వు చెప్పు. బాధపడకండి, వాటాలు రెండైనా ఇల్లు ఒకటేగా, ధైర్యంగా ఉండండి. ఇంకా ఎక్కడ ధైర్యంగా ఉండగలను జానకి? జీవితంలో మొదటిసారిగా పడిపోయాను జానకి, పడిపోయి. సముద్రానికి ఆటుపోటులున్నట్టుగానే మానవుడు కూడా పట్టు ఊడిపో ఉండవలయను. ఎంత చక్కగా రాసుకున్నావయ్యా, నీ జన్మ ధన్యమైంది. అమృత గుండెకి లాంటి మాటలు కదా. అమ్మమ్మ, నా పరిస్థితులు అయిపోయాయి. ఇంకే పరిస్థితులు అయిపోయా నా తండ్రి? పోయి తీరుగా పెళ్ళంతో ఆడుకున్నానా? ఆడుకుపో. అలాగే దద్దమ్మా, ఇట్లా పోయి ఆడుకోరంటే గెంతులు వేసుకుంటూ పెడుతున్నావా? రే, మరీ అంత పెళ్ళాం కొంగు చుతిరితే దానికి లోకం అయిపోతుందా? మరైతే దాన్ని నా చక్క పుచ్చుకుని తిరగమనే అమ్మ. నార్మలీ దాన్ని కాస్త భయభక్తులు పెట్టాలంటే అంతే అంటున్నట్టు ఉండాలరా. అప్రయోజకుడా. నేను అప్రయోజకున్నా? అది తెలుస్తూనే ఉందిగా. నీ పెళ్ళి అయిన కొత్తలో 2 నెలలు నీ బాబు గుడబడాలని డబ్బు పంపాడు, 3 నెలలు కాళ్ళు వేలేశాడు. ఇంకా ఎందుకు పంపిస్తాడు? ఇప్పటి వరకు ఒక్క ఉత్తరం కాసావా? ఒక్క మాట అడిగావా? ఇంకా ఎందుకమ్మా, సెలవులేగా. రే, సెలవులో గెలవాలి నాకు తెలియదురా. వాళ్ళు అలా పంపిస్తూనే ఉండాలి, నేను నా పుచ్చుకుంటూనే ఉండాలి మనేటలు. రే, తప్పు నా కళ్ళు పోతాయిరా. లక్ష్యం వస్తుంటే వద్దాను కొడతా, చంపలేసుకో. రే, ఉత్తరం కాయ్. నేను రాయనమ్మా. రాయో? నా నాన్న నువ్వు రాయొద్దురా. నువ్వు ఇంతటి ప్రయోజకుడు అని తెలిసే నిన్ననే రాయించి పడేశాను. స్టాంప్ పంపించకుండా రిజిస్టర్ ఉత్తరం లాగా టపి మన అంది తీరుతుంది వాళ్ళకి. 4వ రోజు వచ్చేస్తుంది మనీ ఆర్డర్. వెళ్ళు, నీ పని చూసుకో. రే, అదెక్కడికి వెళ్ళమంటే పళ్ళంగదురుకా. వెళ్ళు, మేడం ఇక్కడ చదువుకో. ఓ, చూస్తున్నాలే, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. ఏమమ్మా ఇలా వచ్చావు? అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నానమ్మా. ఆహా, శుభం పంపించి. అది కాదు వదినా, ఇదిగో డబ్బు తీసుకొచ్చాను, ఆ నగిస్తే తీసుకువెళ్దామని. అలాగే. ఏమమ్మా, నాకేం లెక్కలు రావనుకున్నావా? వెరిదాన్ని అనుకున్నావా? అసలు నేను లెక్క చూడనక్కర్లేదు, ఇలా దొంతర పట్టుకున్నానంటే తెలిసిపోతుంది. అవునదిరా, 1 రూపాయలు తక్కువ వచ్చింది. అలా చెప్పు. మరైతే 5 రూపాయలు తక్కువ వస్తే మన ఆగమని ఒప్పుకుంటుందా? లేకపోతే నీకు ఇప్పించిన చేస్తాం ఊరు నన్ను పెట్టుకోమన్నావా? బిడ్డా పాపాకల వాళ్ళు కాస్త పట్టు విడిపోలేకపోతే ఎలా చెప్పుదిరా? అయ్యో కాదు, మరి నీకు అప్పిచ్చిటోడు ఏమన్నా నేను దేవుళ్ళం, నువ్వు తిరిగి ఇచ్చిటోడన్నా నేను దెయ్యాలం. సరేలే అమ్మా, ఆ మిగతా 5 రూపాయలు తీసుకొచ్చి నగ తీసుకెళ్ళు. వెళ్దామ్మా, వంటకు వేళ ఏమిటి? వెళ్ళి. అమ్మా, తల్లి, నాగమణి, ఇదిగో నీ పని మీదే ఉన్నా. వస్తున్నా అమ్మా, వస్తున్నా. అమ్మా అమ్మా అమ్మా, నీది నీకు అప్పచెప్పేయాలి. వస్తున్నా వస్తున్నా. మా తల్లి వచ్చేసాను. నాగమణి అమ్మ తల్లి, తల్లి వచ్చేసాను. నీకో ఉత్తరం ఎక్కడి నుంచండి? ఇంకెక్కడి నుంచి, చిన్నమ్మ అత్తగారి దగ్గర నుంచి. మనం నెల నెలా పంపవలసిన డబ్బు పంపించలేదని నిష్ఠూరంగా రాసింది. అలాగా, మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అదే ఆలోచిస్తున్నాను. చేతిలో కానీ లేదు, పంట చూస్తే సర్వనాశనం అయిపోయింది. అప్పు ఎవరిని అడగగలవా? తలకు మించిన బరువు ఎత్తుకున్న వాళ్ళు బాధపడక తప్పదండి. చెల్లెని సుఖం కోసం మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. నా కష్టాలకేముంది రే, ఇప్పుడు ఈ 200 పంపించకపోతే చిన్ని ఎంత బాధపడవలసి వస్తుందో ఆలోచించు. వెళ్ళి ఎవరైనా అప్పటికి వస్తా. ఆగండి, అప్పు ఎవరిని అడగగలమని అన్నారుగా, వెళ్ళి ప్రయోజనం ఏముంది? ఇది తీసుకెళ్ళండి.
పర్వాలేదండి, చిన్ని బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోగలమా? ఇవి తీసుకెళ్లి అమ్మేసేయండి, ఇంట్లో కూడా డబ్బు కావాలి. జానకి, ఇంకేం మాట్లాడకండి. చిన్ని సుఖం కంటే మనకి బంగారం ఎక్కువ కాదు. త్వరగా వెళ్ళి డబ్బు పంపించేస్తండి. ఇసురుగా కోపం వచ్చేస్తున్నారండి. అతను ఎందుకు వస్తున్నాడు? మీరేం భయపడకండి, నేను వేస్తాను కావు పొడి. వేసేస్తావు నువ్వు, వేసేస్తావయ్యా. రాయి గారు, మీరు మా పొలం ఎలా వేస్తారని ఊరు వారా కోరేకొస్తుంది. ఎవరిచ్చారండి మీకు హక్కు? మీ అన్నయ్య. ఈయడానికి ఆయన ఎవరు తీసుకురండి, మీరు ఎవరండి? ఇదిగో రాయి గారు, ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా మా పొలంలో కాలు పెట్టారా? ఏం చేస్తారండి? కాలు లేకపోతారు. కాళ్ళు లేకపోతే నడవటం ఎలాగో? అవి ఏడిపోతారు. ఏంటి కాళ్ళు లేకపోతే బతకలేవా? తరకాలు ఎడుతున్నాడు. ఏంటండి కోపాన్ని తగ్గించు అయ్యా గోపి. రాయుడి గారికి నువ్వు అంటే అంత అభిమానమో నీకు తెలియదు. అభిమానమా? లేకపోతే అక్కస్ అనుకున్నావటయ్యా పిచ్చోడా? మీ అన్నయ్యకి అప్పు ఇచ్చేటప్పుడు అయ్యగారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారే? అప్పు తీర్చే బాధ్యత నీదే రామయ్య, గోపికి మాత్రం సంబంధం ఉండకూడదు. ఒకవేళ తీర్చలేకపోతే నీ ఆస్తి మాత్రమే స్వాధీనం చేసుకోబడుతుంది. అవదు అనుకుంటున్నా వేటి? రాయుడు గారికి నా మీద ఎంత అభిమానం ఉందని కల్లో కూడా అనుకోలేదు. క్షమించండి రాయుడు గారు, తొందరపడ్డాను. నీ మంచితనం నాకు తెలుసు గోపి, కొంచెం తొందరపడినా తర్వాత నిజం తెలుసుకుంటాం. నువ్వు మా మనిషివని, మాతోనే ఉంటావని నీకు ఈ సహాయం చేసి, అవసరాన్ని బట్టి రామాలయం మేనేజ్మెంట్ కూడా నీ చేతిలోకి మారచ్చు. విన్నావుగా అయ్యగారు అమృతవాక్కు? విన్నాను, వస్తాను. మంచిది గోపి, నీకేం భయం లేదు, వెళ్ళు. ఈ గోపిను కంట కనిపెట్టి ఉండాలి. ఒరే నాగులు, బాబాయ్ నువ్వు వెళ్ళి రామయ్యను గట్టిగా అడిగిరా. సిద్ధమయ్యా. ఇన్నేళ్లుగా మీ ఇంటిని అంటి పెట్టుకుని పనిచేస్తున్నాను, రేపటి నుంచి రావద్దంటే ఎలాగమ్మా? నేను తప్పు చేశానమ్మా? అబ్బే, నువ్వు తప్పు చేశావని ఎవరంటారు? ప్రస్తుతం మా పరిస్థితిని బట్టి అలా చెప్పాను. అంతే, ఇంతకాలంగా మీ తిండే తింటున్నాను, ఇప్పుడేదో కాస్త కష్టం వచ్చిందని మిమ్మల్ని విడిచిపెట్టలేను. మీరు నాకేమీ వద్దు, ఈ ఇంటికి మాత్రం రావద్దని చెప్పొద్దమ్మా, చెప్పొద్దు. సత్యమ్మా, ఏమీ ఇవ్వకుండా నీ చేత ఎలా పని చేయించుకో. దయచేసి ఇంకేమి మాట్లాడదు, వెళ్ళు. రేపటి నుంచి నువ్వు పనులకు రావద్దు. రాయుడు గారు బాగా శుద్ధంగా తెలగెట్టమన్నారండి. ఇప్పుడు క్షణాల మీదండి. అంత క్షణాల మీద తీర్చే తాగతే ఉంటే మీ అయ్యగారి దగ్గర అప్పుడు తీసుకుంటారా? ఏమో ఆతంకం నాకు తెలియదు. రేపట్లోగా మీరు తీసుకున్న డబ్బు వడ్డీతో సహా కట్టపోతే గూడెంతో టమ్ముక ఇచ్చి మీ పొలం ఎలా చేస్తారంట? అది చెప్పడానికి వచ్చాను. ప్రారంభిస్తాం. వచ్చిన డబ్బుతో బావగారిని ఒట్టైనా కట్టేమనక రాధ, ఆపదలో ఉన్నప్పుడు ఆడుకునే హక్కు నాకు లేదంటావా రాధ? ఏంటి చిన్న కోడలివి, నువ్వు ఇలాంటి పని చేశావని తెలిస్తే మీ బావగారు సంతోషించరు సరికదా? కుమిలిపోతారు. బావగారి మాట్లాడుతుంది, ఈ సంగతి గోపికి తెలిస్తే ఏమవుతుంది? ఈనాగున్నట్టు ఆయనకు తెలియదక్క, మా అమ్మ చచ్చిపోతూ నాకు ఇచ్చింది. అక్క, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇది నా నగ్గా చెప్పకుండా బావగారి ఇబ్బందులు గడిచేటట్టు చూడక్క. వద్దమ్మా,
తోడ పుట్టిన దానికి కాకపోయినా తోడి కోడలిపై ఇంత ధైర్యం చేస్తున్నావంటే కృతజ్ఞతతో నా మనస్సు నిండిపోయిందమ్మా. సొంత అన్నగారిని గోపి విరోధిలా చూస్తుంటే అక్కగాని అక్క కోసం నువ్వెంత తపన పడుతున్నావు చెల్లి. నీ ఉపకారం చచ్చిపోయే వరకు మర్చిపోలేదు, కానీ ఇది తీసుకుని బ్రతికుండగానే చనిపోలేదు చెల్లి. అక్క నా మీద గౌరవం ఉంటుంది, మరే మాట్లాడుకో తీసుకో. నేను చేసిన అప్పుకి మా తమ్ముడిని బాధ్యుని చేయటం భావ్యం కాదు రాయుడు గారు. నేను మా తమ్ముడు వేరుపడిపోయాం. నా వాటా పొలం పూర్తిగా తీసుకుని మీ బాకీ కింద జమ కట్టుకోండి. రామయ్య గారు న్యాయమూర్తి అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ రోజుల్లో కూడా తమ్ముడు గురించి ఇంత త్యాగం అబ్బాబ్బా ఏమయ్య పానకాలు. ఆయన రాసిస్తే మధ్య నెయ్యేడి పెట్టగా ఊరుకోమంటావు. రాయుడు గారు రామయ్య గారు అన్నది కూడా న్యాయమే. ఒక 100-200 మీకు నష్టమే అనుకోండి, ఏం చేస్తాం? రామయ్య గారు 3 ఎకరాలు ఆ బాకీ కింద జమకట్ చేసుకోండి. మీరు కాదనకండి, మూవనండి. సరే మీరందరూ అలా అంటే నా అభ్యంతరం ఏముంటుంది? అదే మాట. అలా కానివ్వండి.